Class of Chapama e power u at sin bt formula into u. Sin bt formula is going to b by s square plus s square. B, s is going to be mark. S minus a whole square plus b square. What is the right of? Second formula is Laplace of e power minus a t sin bt m at the b. B by minus a one got s plus a whole square plus b square. ఏం లేదు, ఏబీ దగ్గర వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ సఫర్ చేసుకోవాలా. కానీ మీరు చూడగానే ఐడెంటిఫై చేయాలి ఇది మోడల్, ఏ మోడల్ అని. ఈ పవర్ లో ఒకటి వాల్యూ ఉండాలి, టీ ఉండాలి, పక్కన ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ సైన్ కానీ కాస్ కానీ, సైన్ హైపర్బోలిక్ కానీ కాస్ హైపర్బోలిక్ కానీ, ఈ నాలుగు ఉంటే ఇది ఈ వేలో ఫాలో అవ్వాలి. సో థర్డ్ ఫార్ములా కాస్లో కూడా వద్దాం. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ బీటీ ఫార్ములా ఏంది? కాస్లో ఎస్ పైన కూడా ఎస్ వస్తుంది కాబట్టి ఎస్ వచ్చింది కాబట్టి ఈ పవర్లో ఉన్నది రాయాలి, ఎస్ మైనస్ ఏ పెట్టాలి, ఎస్ రాయద్దు అక్కడ. ఇక్కడ కూడా ఎస్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఎస్ మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. అర్థమైంది? ఇది ఫోర్త్ లాప్లాస్ ఆఫ్ మైనస్ ఉన్నది అర్థం. ఈ పవర్ మైనస్ ఏటీ ఉంటూ కాస్ బీటీ, ఇది ఎలా రాసుకోవచ్చు? ఎస్ ప్లస్, ఇక్కడ ఎందుకు ఈ పవర్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఎస్ పక్కన ఎప్పుడు ప్లస్ రావాలి. ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి. కంపారిజన్ చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అర్థమవుతుందిగా మీకు. ఇలా గుర్తుంచుకోవాల్సింది లాప్లాస్ సింపుల్గా సైన్ ఫార్ములా గుర్తుంచుకుంటే పక్కన ఈ పవర్ రావడం వల్ల జస్ట్ ఎస్ పొజిషన్ దగ్గర ఉన్న వాల్యూ ఈ పవర్ ప్లస్ ఏ అయితే ఎస్ మైనస్ ఏ వస్తుంది, ఈ పవర్ మైనస్ ఏటీ ఉంటే ఎస్ ప్లస్ ఏ వస్తుంది. అదొక్క గుర్తుంచుకుంటే చాలు. అట్లా హైపర్బోలిక్ కూడా నేర్చుకున్నాం కదా మనం ఆల్రెడీ ఫార్ములాస్, అక్కడ కూడా సేమ్. ఎస్ దగ్గర ఈ పవర్ ఏటీ ఉంటే ఎస్ మైనస్ ఏ పెట్టాలి, ఈ పవర్ మైనస్ ఎయిటీ ఉంటే ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. సో అవి కూడా రాసేద్దాం. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఎయిటీ ఇంటూ సైన్ హైపర్బోలిక్ టు సైన్ హైపర్బోలిక్ బీటీ. హెచ్ ఖచ్చితంగా ఎక్స్ట్రా ఉంటుంది, హైపర్బోలిక్లో హెచ్ ఉంటుంది. హెచ్ అంటే వాల్యూ కాదు అది, హైపర్బోలిక్ ఇజ్ ఈక్వల్స్ టు ఏంది ఫార్ములా మనకు తెలిసింది కదా. ఏది సైన్కి ఈ ప్లస్ ఉన్న సింబల్ కింద డినామినేటర్లే ఉంటుంది కదా సైన్కి ఫార్ములా. ఏంటిది లాప్లాస్ ఆఫ్ సైన్ బీటీ ఫార్ములా ఏంటి? బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే లాప్లాస్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ బీటీ ఫార్ములా ఏంటి? బి బై ఎస్ స్క్వేర్ మైనస్ ఉంటుంది ఇక్కడ పైన. దీనికి దీనికి డిఫరెన్స్ సింబల్ ఒక్కటే హైపర్బోలిక్ మారడం వల్ల. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఎస్ పొజిషన్ ఒక్కటే చేంజ్ చేయాలి, ఎందుకని ఈ పవర్ ఏంటి ఉంది కాబట్టి. బి బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రైట్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా రాసుకుందాం. మైనస్ పెట్టి చేద్దాం. సైన్ హైపర్బోలిక్ మైనస్ పెడితే ఇది ఎస్ ప్లస్ ఏ అవుతుంది అంతేగాని. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇదే సైన్ హైపర్బోలిక్ చేద్దాం. ఏమవుతుంది ఇక్కడ? బి బై ఎస్ మైనస్ ఏ దగ్గర ఏమవుతుంది? ఎస్ ప్లస్ ఏ. ఎందుకంటే ఈ పవర్లో మైనస్ ఉంది, ఎస్ పక్కన ప్లస్ రావాలి, రెండు ఆపోజిట్కి వస్తాయని గుర్తుంచుకోవడానికి మాత్రమే చెప్తున్నా. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ కాస్ తీసుకో, కాస్ హైపర్బోలిక్ అయినా మనకు ఫార్ములా గుర్తుంటే చాలు. ఏంటి ఫార్ములాలో? ఎస్ బై మనకు కాస్ హైపర్బోలిక్ ఏమొచ్చింది? హైపర్బోలిక్ లేకుండా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ వస్తుంది. హైపర్బోలిక్లో డినామినేటర్లో నెగిటివ్ ఉంటుంది. సో మీకు ఇక్కడ వచ్చేసి ఎస్ బై కదా, ఎస్ దగ్గర ఎస్ మైనస్ ఏ పెట్టాలి. ఇక్కడ ఎస్ బై ఎస్ స్క్వేర్ కదా, ఎస్ మైనస్ ఓ స్క్వేర్. ఇక్కడ ఏమంటారు? హైపర్బోలిక్ కాబట్టి మైనస్ రావాలి, హైపర్బోలిక్ లేకపోతే ప్లస్ వస్తుంది. ఇక్కడ ఈ మైనస్ దగ్గర ప్లస్ బి మైనస్ బి స్క్వేర్, ఇక్కడ సారీ ప్లస్ అనకూడదు, హైపర్బోలిక్ వచ్చింది కాబట్టి మైనస్ బి స్క్వేర్. అర్థమవుతుందా? సేమ్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎయిటీ ఇంటూ కాస్ హైపర్బోలిక్ బీటీ సేమ్ ఎబో ఫార్ములానే, బట్ ఎస్ మైనస్ ఏ దగ్గర ఏం పెట్టాలి? ఎస్ ప్లస్ ఏ. ఇవన్నీ కూడా షిఫ్టింగ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. షిఫ్టింగ్ ప్రాపర్టీ ఎందుకన్నా ఇది యాక్చువల్ ఒక మోడల్ దీన్ని రా, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ కనుక్కొని ఎక్కడ ఎస్ దగ్గర ఎస్ మైనస్ పెట్టాను, ఇది షిఫ్టింగ్ ప్రాపర్టీ అంట. అలా కాకుండా సింపుల్ లాజిక్గా గుర్తుంచుకున్నా గుర్తుంచుకోవచ్చు లాప్లాస్ ఈ కాస్కి కాస్ ఫంక్షన్కి రాయడం. సో సిమిలర్గా ఇలానే ఇదే విధంగా లాప్లాస్ ఈ పవర్ ఉన్నప్పుడు పక్కన టీ టర్మ్స్ ఉంటే ఎలా చెప్పారు? ఏది ఉన్నా సరే ఎస్ దగ్గర ఎస్ మైనస్ పెట్టాలి, ఎస్ ప్లస్ ఏ పెట్టాలి అంతే. దాని తర్వాత ఉన్నదాన్ని మనం లాప్లాస్ అప్లై చేయడం చేస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ ఇంకొక దాని చూద్దాం, ఇంకొక ఫార్ములా. ఇది కూడా ఫార్ములా అనుకో, అది లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ టీ పవర్ ఎన్. అంటే ఏ టీ పవర్ ఏదొకటి ఉంది,
అంటే మనకు టీ పవర్ ఎంత లాప్లాస్ అని మనకు తెలుసు కదా చేయడం. టీ పవర్ ఎంత ఏంటి మాకు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్, అది మనకు తెలుసు కదా. ఇక్కడ ఎస్ దగ్గర మాత్రమే ఎస్ మైనస్ ఏ పెట్టాలి లైఫ్ అంతే. ఏం ఫార్ములా? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ మైనస్ ఏ పవర్ ఫోర్ ఎన్ ప్లస్ వన్ అంతే. ఇక్కడ ఈ పవర్ ఉండడం వల్ల ఎస్ పొజిషన్ ఒక్కటే చేంజ్ అవుతుంది, పైన ఉన్న వాల్యూ ఏది చేంజ్ అవ్వదు. సో ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాం. ఒకటి ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఫైవ్ టీ ఇంటూ టీ క్యూబ్ ఎంత, ఓకేనా? ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం చెప్పాను నేను, టీ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కదా, ఎన్ దగ్గర ఎంత ఉంది ఇక్కడ మాకు త్రీ ఉంది. అప్పుడు మనకు సొల్యూషన్ ఏమవుతుంది? లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఫైవ్ టీ ఇంటూ టీ పవర్, ఇక్కడ ఇక్కడ బి రాదు, బి రాదు, ఓకేనా? ఎన్ ఎన్ లెక్క అనుకుంటుంది, టీ పవర్లు అయితే ఎన్ అంటారు, టీ క్యూబ్. ఇప్పుడు ఏంది ఫార్ములా మనకు? ఈ దీనికే మనం ఊహించుకోవాలి, ఎక్కడ ఊహించుకోవాలి? దీన్నే మనం రాత్రికి ఊహించుకోవాలి. ఈ పవర్లో ఎస్ దగ్గర మాత్రమే మా దీన్ని సెకండ్ ఇది ఉండడం వల్ల ఎస్ పొజిషన్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో టీ పవర్ ఎన్ ఉంది కాబట్టి ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్ రాయాలి కదా. సో నేను ఎన్ ఫార్ములా రాయకుండా డైరెక్ట్ రాసేస్తుంది. ఎన్ దగ్గర ఎంత రాస్తాం? త్రీ ఫ్యాక్టోరియల్ బై ఎస్ మైనస్ ఏ దగ్గర ఎంత ఉంది ఇక్కడ? ఫైవ్ అంతే కదా, ఏ దగ్గర ఎంత? ఇది ఏ వాల్యూ? సో ఎస్ మైనస్ ఫైవ్ పవర్ ఎంత? ఎన్ ప్లస్ వన్ కదా, త్రీ ప్లస్ వన్. ఇది ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను అంతే. సింపుల్గా దీని సిక్స్ త్రీ ఫైవ్ అంటే క్యాల్షియల్ కొట్టి వస్తుంది. ఎస్ సిక్స్ బై ఎస్ మైనస్ ఫైవ్ పవర్ సింపుల్ పెడితే. సో ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే. నెగిటివ్ నెగిటివ్లో రాస్తామండి ఫార్ములా లెక్క రాసుకుందాం ఫస్ట్. నెగిటివ్ అయితే ఏంటి? ఎస్ ప్లస్ ఏ పెడతాం, ఏం చెప్తాం? ఎస్ ప్లస్ ఏ పెడతాం. సో టెన్త్ ఫార్ములా అనుకో, ఈ పవర్ మైనస్ ఎయిటీ లాప్లాస్ ఆఫ్ ఇంటూ టీ పవర్ ఎన్ ఉంది అనుకో, ఏం చేస్తాం? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్లో ఏం చేస్తాము? ఎస్ ప్లస్ ఏ పెడతాం. ఎన్ ప్లస్ వన్ ఎక్కడ చేయలేము. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ ప్రీవియస్ వచ్చినాయే. ఎగ్జాంపుల్ అంటే దీనికోసం చెప్పట్లా, ఎగ్జామ్లో ఇక్కడ వాల్యూస్ ఏమైనా మార్చుకోవచ్చు. టీ పవర్ ఫైవ్ ఉంది, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఇక్కడ ఏ ఎంత ఎంత? టూ. నెగిటివ్తో తీసుకోవద్దు ఇప్పుడు ఏ అంటే. ఓకే, ఎన్ దగ్గర ఎంత? ఫైవ్. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసి లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టూ టీ ఇంటూ టీ పవర్ ఫైవ్. ఈ ఫార్ములా ఖచ్చితంగా రాయాలి, రాసినాకనే ఇది రాయాలి, డైరెక్ట్గా పెట్టకూడదు. ఫార్ములా రాయాలి, తర్వాతనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములా రాయకుండా నేను ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది కాబట్టి నేను ఫార్ములా రాయను. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఫైవ్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ ప్లస్ టూ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్. ఎన్ని దగ్గర ఎంత ఉంది? ఫైవ్ కదా, ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ వన్ ట్వంటీ బై ఎస్ ప్లస్ టూ పవర్ సిక్స్. ఎస్ ప్లస్ సో ఎస్ ప్లస్ టూ హోల్ పవర్ సిక్స్. సో ఇలా ఫైన్ ఈ పవర్ ఉన్నప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో దీన్ని ప్రాబ్లమ్స్ పడుతుంది.